टू వీలర్ మెకానిక్లను అసంఘటిత కార్మికుల జాబితాలో చేర్చి ప్రభుత్వం అందించే అన్ని రాయితీలు వారికి అందజేయాలని రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న టూ వీలర్ మెకానిక్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దైనేని ధర్మ ప్రభుత్వాన్ని కోరారు. प्रपंच मेकानिक्स डे संदर्भंगा ओंगोलु नगरंलो टू वीलर मेकानिक्स वेलफेयर असोसिएशन आध्वर्यंलो वेडुकलनु घनंगा निर्वहिंचारु. प्रपंच मेकानिक्स डे संदर्भंगा ओंगोलु नगरंलो टू वीलर मेकानिक्स वेलफेयर असोसिएशन आध्वर्यंलो वेडुकलु घनंगा निर्वहिंचारु. ओंगोलु मिनी स्टेडियम नुंची बाईपास रोड लोनी असोसिएशन कार्यालयं वरकु मेकानिक सोदरुलु भारी र्याली निर्वहिंचारु. अनंतरं असोसिएशन कार्यालयं वद्द केक कट चेसी मेकानिक डे शुभाकांक्षलु तेलियजेशारु. ई संदर्भंगा राष्ट्र अध्यक्षुलु दायनेनी ధర్మ మాట్లాడుతూ मेकानिक सोदरुलु अनेक रकालुगा इब्बंदुलु एदुर्कोंटुन्नारनि तेलिपारु. राष्ट्र प्रभुत्वं మెకానికలకు చేయుత అందించాలని సాంకేతికంగా స్కిల్స్ డెవలప్ చేసేందుకు బిఎస్6 మెకానిజం పై ట్రైనింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో మెకానిక్ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోని మెకానిక్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. मेकानिक
नमस्कार अभी वरल मेकानिक्स डे जुलाई 3వ तारीखन राष्ट्र व्याप्त मन 26 జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని సిటీస్ లో అన్ని కేంద్రాల్లో కూడా ఉత్సాహంగా ఎంతో గొప్పగా చేసుకోవడం జరుగుతా ఉంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ లో గాని ఎండీ ఆఫీస్ లో గాని కలెక్టరేట్ లో గాని అత ఆర్డీఓ గారు గాని ఎవరైనా గాని మన హక్కుల మీద ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ పెట్టాం ఈ రోజున. అట్లాగే మా ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసుకుని మా మెకానిక్ సోదరులందరికీ మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాం. అట్లాగే నిన్న శ్రీరామ్ హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించాం. మేము మెకానిక్ సోదరులంతా ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా అందరం ఉండి మా హక్కుల కోసం పోరాడతామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటా ఉన్నా. అట్లాగే మనకు త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అందరి దగ్గర కూడా మనకు అపాయింట్మెంట్ వచ్చింది. మన బాధలు సాధకాలు అలా చెప్పుకుని మన మెకానికల్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించాలని చెప్పి మనం కూడా కార్మికులమేనని చెప్పి మనం నెలవారీ ఎన్నో ఇబ్బందులు పడుతూ మనం జీవనం సాగిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో బీఎస్6 ఒకటి మన తల మీద భారంగా పెట్టారు. దానికి ట్రైనింగ్ సెంటర్స్ కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అట్లాగే మాకు పరికరాలు కానీ అవన్నీ కూడా మాకు లేటెస్ట్ పరికరాలు కానీ అటన్నీ కూడా మాకు సబ్సిడీ లేకుండా మాకు రాయితీలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మాకు స్వయం ప్రతిపత్తి మీద ఒక సొసైటీ ఉండాలని చెప్పి మా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము 10 లక్షల పైన ఉన్నాం కాబట్టి మా అందరికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరందరూ కూడా గవర్నమెంట్ పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు సహకరిస్తారని చెప్పి అందరినీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు చెబుతూ, అట్లాగే రాబోయే రోజుల్లో మేము అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఇంకా మా ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేస్తాం. యూనియన్ పరంగా మెకానిక్ సోదరులకి అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే మేమందరం అన్నదమ్ముల్లాగా మేమందరం ఒక గూటి పక్షులాగా ఒకరికొకరు సాయం చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు ఇంత వైభవంగా ఒంగోలులో మెకానిక్స్ డే జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అలాగే జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర అసోసియేషన్ తరఫున, జిల్లా అసోసియేషన్ తరఫున, టౌన్ అసోసియేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మనం అందరం ఇదే విధంగా రాబోయే రోజుల్లో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకెళ్లాలని చెప్పి ఒకళ్ళ బాధ సాధకాలని అందరం షేర్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, ఓటి లాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత, ఓటి లాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ బంక్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చి ఆటో వాళ్ళకి మొత్తానికి వేస్తున్నారు దానికి సంవత్సరానికి 10,000 లెక్కన. కానీ మాకు కూడా గుర్తింపు లేదు. దయచేసి మాకు కూడా మెకానిక్ అంటే గుర్తించండి ప్రతి ఒక్కళ్ళకి. అదే విన్నపం చేస్తున్నా సార్కి, మన మెకానిక్ డే అంటే ఈరోజు చేసుకుంటున్నాం మనం, కానీ మనం కూడా గుర్తించి ఒకసారి కూడా మనకు గుర్తించి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. మేము దయచేసి గుర్తించి అందరికీ 26 జిల్లాలు మొత్తం అందరూ స్టేట్ మొత్తం మనం మెకానిక్స్ డే అని మనం చేసుకుంటాం. సార్ మీరు మాకు గుర్తించి ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, మా బాధలు మేము చెప్పుకుంటాం సార్. మీరు ఒకసారి
మమ్మల్ని కూడా చూడని చెప్పి ఒకసారి గుర్తింపుగా మనం చెప్పుకోవాలి సార్ మా బాధలు ఏందంటే మెకానిక్ అంటే ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని కాదు అన్ని బాధలు ఉన్నాయి సార్ మనకి కూడా ఒక ఒకళ్ళు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే ఏమైనా జరిగినా కొంచెం గుర్తుంది సార్ అని చెప్పి దయచేసి జగన్ మోహన్ గారికి మనం చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్ మొత్తం 26 జిల్లా మొత్తం జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానిక్ డే ప్రతి మెకానిక్ ఇవాల మెకానిక్ డేగా గుర్తించి ఎంత ఘన విజయం సాధించిన మన మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా ధర్మ గారికి యూనియన్ లీడర్లందరూ రాత్రనక పగలన కష్టపడి ఈ మెకానిక్ డేని అంత దిగ్విజయం చేసినారు నిన్న శ్రీరామ హాస్పిటల్లో కూడా క్యాంపస్ పెట్టారు ప్రతి ఒక్కరు చెకప్ చేసుకున్నారు ఈ రోజు మనకి మెకానిక్ డే గుర్తించడం వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా మా సమస్యలు చెప్పుకుంటున్నాము ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు మన మెకానిక్లు కూడా ఒక గుర్తించి మనకు తగ్గుబడ సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అలా ఉన్నాయి కానీ అన్నీ తీర్చలేరు కానీ మనకు ఒక దారికి వచ్చి మన సమస్యల్ని పరిష్కరించి మనకు కూడా ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నాను మన రాష్ట్రం పెద్దలకి మెకానిక్ సోదరులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు మెకానిక్ డే సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మాకు కొన్ని డిమాండ్లు దాంట్లో రాయటం జరిగింది ఆ డిమాండ్లు వచ్చేసి మాకు ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని మెకానికల్కి మెకానికల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళ తరపున మెకానికల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళని గుర్తించి అసంగీత కార్మికుల కింద గుర్తించి వాళ్ళకి పెన్షన్ పోతే వాళ్ళకి ఏదన్నా కార్పొరేషన్ తరపున సాయం చేసి వాళ్ళ పనిముట్లు అలాంటివి అందించాలని ఒక 4-5 అంశాలతోటి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము 10 లక్షల పైసీలకు ఉన్నాయని అంచనా మాకు మా మెంబర్లంతా మాకు కూడా అన్ని వర్గాల వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది గవర్నమెంటు గతంలో ఇప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పి 10 లక్షల పైసీలకు ఉన్నామని మేము కూడా గుర్తించి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు నిధులు ఏమన్నా ఉంటే మంజూరు చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని మనం చేసుకుంటా ఈ గవర్నమెంట్కి గవర్నమెంట్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ పెద్దలకి.